చక్కర్లేదు దొరక్క. ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవాడి. కానీ నా పరిస్థితి తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దొరక్క, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బాలు ఇవ్వడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురులోనూ నన్ను చులకన అవ్వమంటారా? దొరక్క దొరక్క, ఎందుకని ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. ఇప్పటికే లెక్క చానా చానా పెరిగిపోయింది సార్. సింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7,000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేట్, మీ అప్పు త్వరలోనే తీరుస్తారు. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు, ఏమిటో. 7,000 ఏమీ కుదరదు. 4,000 ఇస్తాను, సర్దుకోండి. చక్రపాణి గారు, మీరు పెద్దవారని, మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన వల్ల పూర్తి చేయండి, మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం ఉండాలి. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు. అంతేగా, కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు సార్. మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి? కళ్ళు మూసుకో, చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఇది ఏమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇదిగో ఈ గాజులో కవిత. ఏమిటండి ఈరోజు మీకు ఏమైంది? ఏం కాదు, చూడు నీ సంతోషం అంతా క్లబ్ లో నీ మెంబర్స్ తో నా ముద్దులో మూడి చెడు చెప్పేస్తాను. సరళా, సరళా. నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ ఇప్పుడు. అవన్నీ ఎందుకండి? కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు, మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావు ఏమని భయపడ్డాను. ఎందుకో, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి, తిడతావనుకున్నాను.
మిమ్మల్ని ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి. మొన్న కదా 20 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనే మింగేశానా లేకపోతే దాస్తున్నానా? ఆ మాట అన్నానా, అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు, సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరు ఇచ్చిన డబ్బు ఆయన ఖర్చు అంతా రాసింది. ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నాను మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్క చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు. డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసినంత దండ ఖర్చునేగా? దుర్గ, ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాను. దుర్గ, నాకు తెలుసు మీకు అమ్మ నాన్న ఉన్నారు, నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తూ, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా? నేను లేకపోతే బ్రతకలేండి. అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకుని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గ, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారవో సంపాదిస్తున్నాను, నా నడుపుకొని కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలియదు, మీ బాధ తెలియదు. మీరు రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీచి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గరకు కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. సర్వం నీదేనంటుంది, సర్వం నీదేనంటుంది. ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, తమంగుడి బాధ ఇది. నీవు ఉండే వరకు ఉంటుంది, నీవు ఉండే వరకు నీడ ఉంటుంది. నిన్ను నీకు గుర్తు చేస్తూ తరుముతుంది. తరుముకొచ్చే తలుపులేవి, తలుపు మూస్తే ఆగవు. తరుముకొచ్చే తలుపులేవి, తలుపు మూస్తే ఆగవు. మరువలేని మనసులోతులు తిరగ తోడక మానవు.
ఎంత వింత ప్రేమ ఇది